फ्रेंड्स नमस्ते वेलकम बैक टू अवर चैनल क्रिएटिव पद्मजा मंची डिश तोटी मे मुंदुकु वच्चिंदी स्वीट ऐटम तोटी इदी चाला सिंपल गा ईजी गा एला चेसुकोवालनेदि चूपिंचबोतुंदी దీనికీ పాకం పట్టుకోవాలి అలా పాకం రాని వాళ్ళు కూడా చేసుకోవచ్చు వంట రాని వాళ్ళు కూడా చేసుకోవచ్చు అన్నమాట సో ఈ డిష్ చేయడానికి ముందుగా నా ఛానల్ కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలానే పక్కనే ఉన్న బెల్ సింబల్ ని కూడా క్లిక్ చేయండి నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్ కి ఫ్యామిలీ మెంబర్స్ కి షేర్ చేయండి ఓకే ఈ డిష్ ఎలా చేసుకోవాలి ఏందనేది నేను ఇప్పుడు చూపించబోతున్నాను చూద్దామా మరి గ్యాస్ స్టవ్ వెలిగించుకొని కడాయి పెట్టుకోవాలి పెట్టిన తర్వాత హీట్ అయిన తర్వాత కొంచెం నెయ్యి వేసుకోవాలండి నెయ్యి 3 స్పూన్స్ వేస్తున్నాను ఇది కొంచెం వేడెక్కాలి వేడెక్కిన తర్వాత మనం జీడిపప్పును రెడీ చేసి పెట్టుకున్నాము క్యాషియూ నట్ కొంచెం రెడ్ కలర్ లో ఫ్రై అవ్వాలి క్యాషియూ నట్ ఆప్షన్ అది మీ ఇష్టం దీంట్లో గసగసాలు వేస్తున్నాను గసగసాలు మంచి ఫ్లేవర్ ఇస్తాయండి ఇవి అందరూ వేసుకోరు కానీ మా ఇంట్లో మా అమ్మ వేస్తుంది చాలా బాగుంటాయి ట్రై చేయండి ఇందులో నేను తురిమి పెట్టుకున్న కొబ్బరిని కూడా వేస్తున్నాను డ్రై కోకోనట్ ఇది ఫ్రై చేసుకోవాలి లైట్ గా పల్లీలు నేను ముందుగానే ఫ్రై చేసుకొని దానిపైన ఉన్న పీల్ తీసుకొని రెడీ చేసి పెట్టుకున్నవి ఇందులో వేస్తున్నానండి ఒక కప్పు మీరు జీడిపప్పు కావాలంటే వేసుకోవచ్చు లేదంటే గిన పల్లీల తోటి సరిపెట్టుకోవచ్చు టేస్ట్ అయితే ఏం మారదు అది మీ ఇష్టమండి ఇవి మిక్సింగ్ బౌల్ లోకి సిప్ చేసుకుందాం మనం మిక్సీ చేసుకొని పౌడర్ చేసి పెట్టుకున్నాం కదా షుగర్ ఇలాచి అది కూడా ఇందులో మిక్స్ చేసుకుందాం ఇప్పుడు ఒక 2 స్పూన్ కడాయిలో నెయ్యి వేసుకొని అందులో ఒక గ్లాస్ ఫుల్ గా రవ్వ వేస్తున్నాను రవ్వ కొంచెం రెడ్ కలర్ లో వచ్చేలాగా ఫ్రై చేసుకోవాలన్నమాట అంటే రెడ్ కలర్ అంటే పచ్చి వాసన పోయేలాగా ఇప్పుడు మనం మిక్సీలో పంచదారను ముక్కాలు కప్పు 1/4 కప్పు పంచదార తీసుకున్నాను అందులో ఒక యాలకులు ఒక 5 వేస్తున్నాను నేను చిన్న చిన్నవి అంతగా 5 వేస్తున్నాను లేదంటే రెండు కూడా సరిపోతాయి నేను యాలకుల తోలు కూడా తీయకుండా అలానే వేసేశాను ఇప్పుడు మనం వేయించి పెట్టుకున్న రవ్వని మిక్స్ చేసుకోవాలి పంచదార పొడిని కూడా కలుపుకోవాలి చాలా మంది పంచదారను పొడి చేయకుండా అలానే వేసేస్తారు అది కొంచెం తినేటప్పుడు రవ్వ రవ్వగా అనిపిస్తుందన్నమాట రవ్వ లడ్డు కానీ ఇలా చేయడం వల్ల సాఫ్ట్ గా చాలా బాగుంటుంది రవ్వ లడ్డు ట్రై చేసి చూడండి ఇందులో నేను కాచిన పాలు కొంచెం అంటే ఒక టీ గ్లాస్ పక్కన పెట్టుకున్నాను కొంచెం కొంచెంగా వేసుకొని చూసుకోవాలి మనం చేతిలో కలుపుకునేటప్పుడు చేతి కంటుకునేలాగా ఉంటే సరిపోతుందన్నమాట ఆ తర్వాత పీల్ చేస్తుంది మిల్క్ ని రవ్వ అయిపోయింది మిక్స్ చేసుకున్నాను ఇప్పుడు ఉండలు కట్టుకుంటున్నాను అన్నమాట మీకు ఏ సైజ్ కావాలో ఆ సైజ్ చేసుకోండి చాలా స్వీట్ గా చాలా సింపుల్ గా సాఫ్ట్ గా ఈజీగా అయిపోయే రెసిపీ అండి ట్రై చేసి చూడండి ట్రై చేసిన తర్వాత ఎలా ఉందో కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి అందరూ ఒకేలాగా చేయరు కదా రవ్వ లడ్డు అనగానే ఆ రవ్వ లడ్డ అనుకుంటారు కానీ అందరూ ఒకేలాగా చేయరండి చాలా బాగుంటుంది ట్రై చేసి చూడండి నెక్స్ట్ మంచి రెసిపీ తో మీ ముందుకు వస్తాను మీ ముందుకు వచ్చే ముందు ఈ రెసిపీని మీరు నచ్చినట్లయితే ఫ్రెండ్స్ కి ఫ్యామిలీ మెంబర్స్ కి షేర్ చేయండి అలానే ఒక లైక్ కూడా చేయండి పిల్లలు చాలా ఇష్టంగా తింటారు ట్రై చేసి చూడండి ఓకేనా థాంక్స్ ఫర్ వాచింగ్ బై బై